హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిదీ మన ఛానల్లో చెప్పబడుతుంది మనకి ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన గ్రూప్ వన్ పరీక్షల గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మన వివరాల్లోకి వెళ్తే గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ ఇలా ఇలాగేనా అని అయితే హెడ్డింగ్ ఈనాడు పేపర్లు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీపిఎస్సిని నిలదీసిన హైకోర్టు ఫ్రెండ్స్ ఈనాడు అమరావతి గ్రూప్ వన్ పరీక్షను ఏపీపిఎస్సి నిర్వహించిన తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఫ్రెండ్స్ పరీక్ష నిర్వహించేది ఇలాగేనా అని నిలదీసింది ప్రశ్నపత్రంలో యాభైకి పైగా తప్పులు ఏమిటని ప్రశ్నించింది ఆంగ్ల ప్రశ్నలను తెలుగులోనికి సక్రమంగా అనువాదం చేసే సామర్థ్యం లేదా నిపుణులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది అభ్యర్థుల భవిష్యత్ భవిష్యత్తు పట్టదా అంటూ మండిపడింది గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించేందుకు నిరాకరిస్తూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన రెండు అప్పీళ్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి జస్టిస్ శ్రీ ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పును రిజర్వ్ చేస్తూ వాయిదా వేశారు ఇంకా చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో నూట అరవై తొమ్మిది గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం ఏపీపిఎస్సి ప్రకటన జారీ చేశారు ప్రాథమిక ప్రశ్న పత్రంలో నూట ఇరవై ఆంగ్ల ప్రశ్నలను తెలుగులోనికి అనువాదం చేసే సందర్భంగా యాభై ఒక్క తప్పులు ఉన్నాయని నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్లను పరీక్ష సమయంలో అనుమతించలేదని అందువల్ల ఆ పరీక్షను రద్దు చేసి తాజాగా పరీక్ష నిర్వహించాలని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు సింగిల్ జడ్జ్ ఆ పరీక్షను రద్దు చేయడానికి నిరాకరిస్తూ గత ఏడాది అక్టోబర్ ఇరవై రెండున తీర్పు ఇచ్చింది ఈ తీర్పును సవాలు చేస్తూ షేక్ షానవాజ్ మరికొందరు అప్పీలు చేశారు వారి తరపున సీనియర్ న్యాయవాది ఏ సత్య సత్యసాద్ న్యాయవాది జే సుధీర్ వాదనలు వినిపించారు ప్రశ్నలో భారీగా తప్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని కోరారు ఏపీసీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రశ్నాపత్రంలో ఇచ్చిన తప్పులను అందరు తప్పులకు అందరి అభ్యర్థులకు సమాన మార్కులు ఇచ్చామన్నారు దీనికి ధర్మాసనం స్పందిస్తూ మీరే తప్పులు ఉన్నాయని అంగీకరిస్తున్నారని అందరికీ సమాన మార్కులు ఇచ్చామని అఫిడబిట్లో ఎక్కడ పేర్కొన్నలే ఎక్కడ పేర్కొన్నారని నిలదీసింది ఇరుపక్షాల వాదన అనంతరం తీర్పును వాయిదా వేసి ఇరుపక్షాల వాదన అనంతరం తీర్పును వాయిదా వేసింది గ్రూప్ వన్ ప్రధాన పరీక్ష గతంలో పూర్తి అయింది సింగిల్ జడ్ తీర్పు తరఫున ప్రధాన పరీక్ష సింగిల్ జడ్జ్ తీర్పు తర్వాత ప్రధాన పరీక్ష సైతం నిర్వహించారు ఫలితాలు వెల్లడి కావలసింది అయితే ఫ్రెండ్స్ మనకి మ్యాటర్ ఏమంటే గ్రూప్ వన్ పరీక్షను గ్రూప్ వన్ పరీక్షను ఏపీఎస్సీ నిర్వహించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఫ్రెండ్స్ పత్రంలో యాభైకి పైగా తప్పులు ఏమిటని ప్రశ్నించింది అంతవరకు ఓకే తర్వాత గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించేందుకు నిరాకరిస్తూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన రెండు అఫీ రెండు అప్పీళ్ళపై హైకోర్టు ధర్మాసనం హైకోర్టు ధర్మాసనం అయితే మళ్ళీ తీర్పును రిజర్వ్ చేశారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీబిఎస్సి గ్రూప్ వన్ గురించి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మనకైతే మెయిన్స్కి సంబంధించిన మన డిసెంబర్లో గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగినాయి మెయిన్స్ పరీక్షా అయితే విడుదల కావాల్సి ఉంది దానితో పాటు తీర్పునైతే హై మళ్ళీ హైకోర్టులో అయితే కేసు రిజర్వ్ అయింది ఫ్రెండ్స్ చూద్దాం ఏం జరుగుతుందో ఇలాంటి అప్డేట్స్ గురించి తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో